వెల్కమ్ టు మై ఛానల్ వాంటెడ్ పెయింటర్స్. ఈ విధంగా మనం మార్బుల్ డిజైన్ చేయడం ఎలాగో దీని ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం దీనికి వచ్చేసి యాక్రిలిక్ పుట్టి తీసుకున్నాం. దీన్ని ప్యాటర్న్ క్రియేట్ చేయడానికి వచ్చేసి మనం బ్లూ కలర్ స్టైనర్ ఏమో అందులో కొంచెం మిక్స్ చేసుకుని బ్లూ కలర్ స్టైనర్ తో ప్యాటర్న్ క్రియేట్ చేసుకున్నాం. అలాగే పక్కన కూడా, అలాగే ఇటుపక్క కూడా. ప్యాటర్న్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, దాన్ని మనం కొంచెం స్క్రాపర్తోనే రఫ్ చేయాలి స్మూత్నెస్ రావడం కోసం. దాని తర్వాత వచ్చేసి ఆ సెంటర్లో ఉన్నదానికి వైట్ అండ్ బ్లాక్ కలర్ స్టైనర్ మిక్స్ చేసుకొని మొత్తం ప్యాటర్న్ మొత్తం క్రియేట్ చేసుకొని మార్బుల్ డిజైన్ లాగా చేసుకోవాలి. ఇంకా మనకి ఎక్కడెక్కడైనా కావాలి అనుకుంటే వెంట వెంటనే మనం మళ్ళీ దాని మీదే మనం అప్లై చేసుకొని ప్యాటర్న్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఓన్లీ బ్లూ కలర్ కొంచెం మార్బుల్ లాగా కనిపించట్లేదు అని చెప్పేసి మనం ఏం చేసాం, బ్లూ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ చేసి మళ్ళీ దాని మీద ఇంకొకసారి అనేది అప్లై చేసాం. దీనికి వచ్చేసి మనం స్టార్టింగ్ 600 పేపర్ కొట్టాము. దాని తర్వాత సెకండ్ టైం 1000 కానీ 1500 కానీ పేపర్తో మనం ఫుల్గా బఫింగ్ చేసుకోవాలి ఈ బఫింగ్ మిషన్తో. దాని తర్వాత చక్కగా దాని మీద ఉండే పౌడర్ అంతా పోవడానికి ఏదైనా మెత్తన క్లాత్ ఒకటి తీసుకొని మొత్తం అంతా సర్ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. డస్ట్ మొత్తం క్లియర్ చేసేసిన తర్వాత మనం గోల్డ్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం దానికి వచ్చేసి గ్లూ తీసుకొని దాని మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత గోల్డ్ పేపర్ తీసుకొని ఎక్కడైతే మనం గమ్ము రాసామో దాని మీద గోల్డ్ పేపర్ అంటించుకుంటూ వెళ్ళాలి. ఇలా నిదానంగా అంటించుకుంటూ వెళ్ళాలి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం ఎలా అయితే ప్యాటర్న్ గీసుకున్నామో, గ్లూ ఎక్కడైతే అంటించామో ఆ గ్లూ మీద మనం ఈ గోల్డ్ పేపర్ అనేది రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇప్పుడు అదే గ్లూని మనం స్పాంజ్ మీద ఎక్కించుకొని మనకి ఇలా లైన్స్ లా కాకుండా అక్కడక్కడ అక్కడక్కడ గోల్డ్ కనిపించేలా చేయాలి కాబట్టి స్పాంజ్తో అక్కడక్కడక్కడక్కడ మనం గ్లూ ఎక్కించుకోవాలి. దాని తర్వాత పేపర్ని అదే గ్లూ మీద అంటించేస్తే ఎక్కడ ఇక్కడైతే మనం గ్లూ అంటించామో అక్కడ గోల్డ్ పేపర్ ఉంటుంది, మిగతా పార్టికల్స్ దగ్గర గోల్డ్ పేపర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అది మనకు ఒక గోల్డ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ 1 అవర్ తర్వాత కానీ డ్రై అయిన తర్వాత మనం ఇలా బ్రష్ తోనే మొత్తం ఆ గోల్డ్ పేపర్ అంతటిని రిమూవ్ చేయాలి. మనం ఎక్కడైతే గ్లూ అంటించామో అక్కడ గోల్డ్ పేపర్ ఉండిపోతుంది, గమ్ము లేని దగ్గరేమో అని రిమూవ్ అయిపోతుంది. అలా మనం మొత్తం అంతా శుభ్రం చేసేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్, మనం యాజ్ యూజువల్గా మనం ఏదైతే వాడుతున్నామో మ్యాన్సన్ పాలిష్ ఇది మనం ఒకసారి అలాగా మొత్తం ఎక్కడైతే డిజైన్ మొత్తం చేసామో అదంతా ఫుల్గా వ్యాక్స్ ఎక్కించేసుకోవాలి. వ్యాక్స్ మొత్తం ఎక్కించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మళ్ళీ ఎక్కడైనా వ్యాక్స్ అంటుకోలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి వ్యాక్స్ అలాగా మొత్తం వాళ్ళంతా వ్యాక్స్ ఎక్కించేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కించేసిన తర్వాత ఒక 10 to 15 minutes డ్రై అయిన తర్వాత మనం ఇలాగా బఫ్ చేసేసుకోవాలి పాలిష్ ప్యాడ్తో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో. చాలా ఈజీగా మనం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసం చాలా సింపుల్ పద్ధతి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో ఎలా కావాలనుకుంటున్నారో దయచేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాంటెడ్ పెయింటర్స్ వైజాగ్.